హలో ఎవ్రీవన్, ఈరోజు మేము ఓజోన్ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా సీడ్ బాల్స్ తయారు చేసి మా పాఠశాల పర్యావరణంలో వేయడం జరిగింది. మరి ఏమి ఈ సీడ్ బాల్స్ అంటే, అడవుల విస్తీర్ణం పెంచడంలో భాగంగా జపాన్కి సంబంధించినటువంటి ఒక ప్రకృతి ప్రేమికుడు ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. అవే సీడ్ బాల్స్. ఈ సీడ్ బాల్స్ ద్వారా అతను కొన్ని వేల సంఖ్యలో చెట్లని నాటడం జరిగింది. మరి ఏమి ఈ సీడ్ బాల్స్ అంటే, మామూలుగా చెట్లను పెంచడము అనేది కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా ఇబ్బందితో కూడుకున్న పని. మరి అటువంటి ప్రాంతాల్లో విత్తనాలు వేయడం ద్వారా ఒకవేళ వర్షాలు వస్తే అవి చక్కగా చెట్లుగా మొలకెత్తుతాయి. కానీ ఈ విత్తనాలను డైరెక్ట్గా నేలపైన చల్లితే అక్కడ ఉన్నటువంటి పక్షులు తినే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి ఈ విత్తనాలని బంకమట్టి తీసుకొని ఆ బంకమట్టి జతకి కొద్దిగా కంపోస్ట్ ఎరువు వేసి వాటి మధ్యలో విత్తనాలు పెట్టి వాటిని మేము ఒక 2-3 డేస్ ఎండబెట్టినాము. తర్వాత మా పాఠశాల దగ్గరలో ఉన్నటువంటి హైవే దగ్గర వచ్చి మేము వాటిని వేయడం జరిగింది. ఒకవేళ వర్షాలు రాకపోయినప్పటికీ కూడా ఒక 2 సంవత్సరాల పాటు ఈ విత్తనాలు ఏ విధంగా కూడా నాశనం కప్పురుకు పట్టదన్నమాట. ఒకవేళ వర్షం పడింది అనుకోండి, అవి చక్కగా ఎరువు కూడా జత చేసి వేయడం ద్వారా అవి చెట్లుగా మొలకెత్తే అవకాశం చాలా ఉంది. సో ఈ కార్యక్రమంలో మా 9th క్లాస్ విద్యార్థులందరూ కూడా చక్కగా పాల్గొన్నారు. అలాగే సీడ్ బాల్స్ డిస్పర్స్ కార్యక్రమంలో మా పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొని విద్యార్థుల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.